हाय हेलो नमस्ते ऐदव तरग संबंधी लेसन प्लान प्रजल वलसल ईवीएस संबंधी चाप्टर वन राय जी चूँ वेलकम टू मई चैनल तिरु टीचिंग व्लॉग्स प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल क्लास ऐदव तरगति सब्जेक्ट ईवीएस नेम ऑफ द टीचर नेम ऑफ द स्कूल पै कॉलम्स रास्ता नेक्स्ट कॉलम्स यूनिट नेम टॉपिक्स पीरियड्स टेक्स्ट बुक प्लस वर्क बुक टाइम फ्रम टू एंड अदर्स कॉलम्स वाइज रास्ता यूनिट नेम अध्याय वन प्रजलु वलसलु टापिक्स वलस अनगानेमी वलस कारणालु वन प्लस वन आगस्ट टू टू आगस्ट थ्री वलस प्रभावं मुरिकिवाड़ा वन प्लस वन आगस्ट फोर टू आगस्ट फाइव मा ऊर एक्कड़ा आलोचिंचंडी चर्चिंचंडी वन प्लस वन आगस्ट नाइन टू आगस्ट टेन कुटुंब पद्दु बड्जेट मनं चेद्दां कृत्यालु वन प्लस वन आगस्ट लेवन टू आगस्ट ट्वेल्व मन बड़ मन हक्कु मीकु तेलुसा वन प्लस वन आगस्ट सिक्सटीन टू आगस्ट सेवेंटीन మనం ఏం నేర్చుకున్నాం మూల్యాంకనం రెమెడియల్ టీచింగ్ వన్ ప్లస్ వన్ ఆగస్ట్ నైన్టీన్ టు ఆగస్ట్ ట్వంటీ టూ నెక్స్ట్ వన్ అభ్యసన ఫలితాలు విద్యా ప్రమాణాలు అభ్యసన ఫలితాలు ఐదవ తరగతి పాఠ్యపుస్తకం మన ప్రపంచం ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు కింద ఇవ్వబడ్డాయి విషయావగాహన పిల్లలు పాఠ్యపుస్తకంలోని వివిధ భావనలు అర్థం చేసుకుని నిజ జీవిత సంఘటనలతో పోలుస్తారు వారు నేర్చుకున్న భావనలను ఉదాహరణలు ఇవ్వడం పోలికలు భేదాలు చెప్పడం వర్గీకరించడం కారణాలను వివరిస్తారు ప్రశ్నించడం పరికల్పన చేయడం పిల్లలు తాము పరిశీలించిన పరిసరాల్లో పరిస్థితులను సంఘటనల గురించి ప్రశ్నిస్తారు ఏం జరుగుతుందో ఊహిస్తారు ప్రయోగాలు చేయడం పిల్లలు సరళమైన ప్రయోగాలు చేసి వాటి ద్వారా భావనలను అవగాహన చేసుకుంటారు వివరిస్తారు ప్రయోగం చేయటానికి ఉపయోగించిన పరికరాలను విధానాన్ని వివరిస్తారు జాగ్రత్తలు పాటిస్తారు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు పిల్లలు పరిశీలించడం చదవడం చర్చించడం ద్వారా సమాచారాన్ని సేకరించి నమోదు చేసి పట్టిక రూపంలో మార్చడం విశ్లేషించడం చేస్తారు హేతుబద్ధంగా విశ్లేషించి సాధారణీకరిస్తారు బొమ్మలు గీయడం నమూనాలు చేయడం పిల్లలు వారు నేర్చుకున్న భావనలకు చిత్రాలు గీసి రంగులు వేయటం ద్వారా వివరిస్తారు వివిధ రకాల సామగ్రిని ఉపయోగించి నమూనాలు తయారు చేస్తారు పిల్లలు వారి తరగతి గది పాఠశాల వారు నివసించే వీధి గ్రామం మొదలైన పటాలు గీయగలరు వారు పటాల్లో చిహ్నాల ద్వారా సమాచారాన్ని గ్రహిస్తారు వివరిస్తారు ప్రశంస పిల్లల్లో మంచి వైఖరులు అభివృద్ధి చేయాలి వారు తమ చుట్టూ ఉన్న జంతువులు పక్షులు మొక్కలు సంఘంలోని మనుషుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రశంసిస్తారు ఇవి అభ్యసన ఫలితాలు విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు ఒకటి వలస భావనను వాటి ప్రభావాన్ని అర్థం చేసుకుంటారు రెండు కుటుంబ అవసరాలను ఆర్థికంగా ఎలా నేర్చుకోవాలో అండ్ నెరవేర్చుకోవాలో విశ్లేషిస్తారు మూడు కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకుంటారు నాలుగు ప్రభుత్వం అందించే వివిధ పథకాల గురించి తెలుసుకుంటారు ఇవి ఈ పాఠం ద్వారా అభ్యసన ఫలితాలు పలకరింపు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ హౌ ఆర్ యూ టుడే పిల్లలందరికీ ఒక చిన్న కథ ద్వారా పాఠ్యభాగం వైపునకు ఏకాగ్రతను మళ్లిస్తాను పిల్లలందరికీ చిన్న చిన్న ప్రశ్నలు వేసి ముందు తరగతుల యొక్క విషయాన్ని పునరావృతం చేయిస్తాను కుటుంబం అంటే ఏమిటి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు కుటుంబంలో రకాలేవి మీ కుటుంబంలో ఆదాయ వనరులు ఏమిటి మీ కుటుంబంలో డబ్బును నెల నెల ఎలా ఖర్చు పెడతారు ఇలాంటి ప్రశ్నల ద్వారా ప్రీవియస్ నాలెడ్జ్ని పరీక్షించి ఇప్పుడు పాఠాన్ని పరిచయం చేస్తాను పాఠం బోధన విధానం కృత్యాలు వలస అనే భావనను విద్యార్థులకు వివరిస్తాను వలస అనగానేమి దానికి గల కారణాలను సహజ ఆర్థిక వివిధ రకాల ఉదాహరణలతో వివరిస్తాను వలసకు గల కారణాలను పిల్లలతో మైండ్ మ్యాప్లో రాయిస్తాను వలసకు కారణాలు మైండ్ మ్యాప్ మైండ్ మ్యాప్తో కారణాలను తెలుసుకుంటారు ఆ తర్వాత మురికివాడ చిత్రాలు చూపి అవి ఎందుకు ఎలా ఏర్పడుతున్నాయో వివరిస్తాను మా ఊరు ఎక్కడ అనే అంశాన్ని సొంత ఊరు అక్కడ ఉంటే ప్రయోజనాలు వివరించి వలస వలన గ్రామీణ జీవనం ఎలా మారుతుందో వివరిస్తాను ఆలోచించండి చర్చించండి అనే కృత్యంలో ఒక కుటుంబం ఆర్థిక స్థితిగతులపైన వలస ప్రభావం చూపగలదా అనే అంశాన్ని పిల్లలచే చర్చించి వివరిస్తాను మీ ఊరిలో కొత్తగా వలస వచ్చిన వెళ్ళిన వారి వివరాలు సేకరించమని చెప్పి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాను వలస నెంబరు కుటుంబాల సంఖ్య వలసకు గల కారణం కాలమ్స్ వైజ్గా రాసి ప్రాజెక్ట్ వర్క్ చేయమని చెప్తాను కుటుంబ పద్దు అంశాన్ని వివరిస్తాను కుటుంబ పద్దును రెండు కుటుంబాల ఆదాయాలు ఖర్చులు పొదుపులతో వివరిస్తాను చార్ట్ సాయంతో ఆదాయము మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు ఈ సూత్రం ద్వారా ఈ పట్టికల ద్వారా చార్ట్ ద్వారా వివరిస్తాను పద్దుతో పాటు డబ్బు ఏ విధంగా ఖర్చు చేయాలో అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు ఎలా చేయాలో విద్యార్థులకు వివరిస్తాను పొదుపు వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తాను అవసరాలు విలాసాలు సౌకర్యాలు అనే అంశాన్ని వివిధ రకాల కుటుంబాల చిత్రాల సాయంతో వివరిస్తాను ఇది పాఠం బోధన కృత్యాలు నెక్స్ట్ మనబడి మన హక్కు అనే అంశాన్ని వివరించి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువు మీ హక్కు ఎవరైనా బడి బయట పిల్లలుంటే వారికి కూడా చదువు గురించి ప్రభుత్వ బడిలో ఇచ్చే పథకాల గురించి వివరించి చేరమని చేసేలా ప్రోత్సహిస్తాను మీకు తెలుసా విభాగంలో అబ్దుల్ కలాం గారి గురించి వివరించి ఆయన బాల్యం నుండి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా అయ్యారో రాష్ట్రపతిగా పనిచేసిన విధానాన్ని వివరిస్తాను మనం ఏం నేర్చుకున్న విభాగంలో నేర్చుకున్న విషయాలను పునః సమీక్షించి
నేర్చుకునేలా చేస్తాను. చదవడం చదువు బాలల హక్కు, విజయం సాధించడానికి పేదరికం అడ్డంకి కాదు. టిఎల్ఎం కుటుంబ పద్దు చార్ట్లు, మురికివాడ చిత్రాలు, వలసపై వచ్చిన పేపర్ క్లిప్స్, మైండ్ మ్యాప్ చార్ట్స్, అబ్దుల్ కలాం ఫోటో, గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ పాంప్లెట్స్. చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్, వలసకు గల కారణాలు, వలస అనగానేమి, ఓపెన్ ఎండెడ్, వలస వలన ఉపయోగాలు ఏమిటి, వలస వలన నష్టాలు ఏమిటి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ వలస దాని ప్రభావాలు ఏ విధంగా మైండ్ మ్యాప్ ఇచ్చి అందులో ప్రాక్టీస్ చేయమని చెప్తాను. నెక్స్ట్ వన్ మూల్యాంకనం వైల్ లెర్నింగ్. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద టీచర్ విజిటింగ్ ఆఫీసర్ విత్ రిమార్క్స్, సిగ్నేచర్ ఆఫ్ ద హెచ్ఎం. ఇంకా డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఆల్ లెసన్ ప్లాన్ లింక్స్, ఇంకా చాలా లెసన్ ప్లాన్ లింక్స్ ఇవ్వబడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్.